తెలుగుదేశం పార్టీకి తెచ్చేందుకు పూర్వ వైభవం తెచ్చేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేద్దామని రూరల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. ఇన్ఛార్జ్ పిలుపుకు అసమ్మతి రాకపోవడం విశేషం, కేవలం కరప మండలంకు చెందిన నాయకులు రావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయాలని తెలిపారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే పార్టీ రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి చేయొచ్చని తెలిపారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఏఎంసీ వెంకటరాజు, మాజీ ఎంపీటీసీ గణపతి ప్రకాష్ గౌడ్, సింహాద్రి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా కష్టాలు అనుభవించాం. మీరందరూ కూడా తిరగబడి మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. కాకినాడ రోడ్డు టికెట్ ఎవరికి ఇచ్చినా మనం అందరం కలిపి పార్టీని ఎక్కించుకుని చంద్రబాబు నాయుడు గారికి కానుకగా మీరందరూ ఇస్తారనేసి ప్రతి సోదరుడికి కూడా ఒక ఆడపడుచుగా ఒక చెల్లెలుగా నన్ను ఆదరించి ఇంత మంచి పేరు తీసుకొచ్చినందుకు నా భర్త నా వెనకాల ఉండి 24 గంటలు కష్టపడి ఆయనకి ప్రతిఫలంగా నాకు ఇంత మంచి పేరు వచ్చింది కాబట్టి మీరందరూ కూడా మా భార్య భర్త ఇద్దరి దగ్గర కూడా మీరందరూ మంచి పేరు తెచ్చుకుని ఇంకా నియోజకవర్గంలో అన్ని విధాలా కూడా మనం కష్టపడి పార్టీని మీరందరూ బతికించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నాన్నగారు అవుతా ఉన్నారు. ఇక్కడ సాయంకాలంకి అంటే ప్రమాణ స్వీకారం అయిన 4 గంటల్లో 5-25 మంది ఆర్థికలను నేను బలి చేయకపోతే నేను రాజకీయంలోకి రాను అని చెప్పి చెప్పడం జరిగింది. మన కార్యకర్తలందరూ ఎదుర్కొంటా అది నాయకుడి యొక్క సవాల్, నాయకుడి యొక్క తీరు. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి, గతంలో మనం పరిపాలించింది ధర్మ పరిపాలన పరిపాలించాం. ఎవరిని కూడా ఏ విధమైన హింసను పెట్టలేదు, ఎవరి మీద పోలీస్ కేసులు పెట్టలేదు. ఇప్పుడే సాంబగారు వచ్చి ఏదో చెప్పబోతుంటే కూడా తప్పు ఎదురవారిని మాట్లాడొద్దన్న తత్వంగా పోయే పార్టీలో మనం ఉన్నాం.